వాటర్ అనేది ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. జస్ట్ ఇప్పుడే ఫ్లైఓవర్ క్రాస్ అయ్యాం. అదిగోండి ఈ వెహికల్స్ వస్తున్నాయి కదా. ఈ వెహికల్స్ అన్ని ఎన్ఏడి ఫ్లైఓవర్ మీద నుంచే వస్తున్నాయి. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఈ రోజు మనం వెళ్తున్నాం పంచదారలకి. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను పంచదారల. సో నాకు రూట్ అదంతా ఏం తెలీదు. గూగుల్ తల్లి దయ వల్ల అంటే గూగుల్ తల్లి హెల్ప్ తీసుకొని వెళ్తున్నాను. చూద్దాం సరే ఎంతవరకు అవుతుందో ఏంటి అని. ముందు మీకు మ్యాప్ పాయింటింగ్ చూపిస్తాను. మనం ఎన్ఏడి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నామని చెప్పా కదా. ఇక్కడ నుంచి పంచదారలకి 47 కిలోమీటర్స్ అంటే 1 అవర్ 5 మినిట్స్ చూపిస్తుంది. సో నాకు ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో ఎలా అవుతుందో ఏంటో మొత్తం చూద్దాము. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. డైరెక్ట్గా ఆల్రెడీ హలో ఆల్ చెప్పేసింది కదా, మళ్ళీ ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారా? అదేం లేదు, ఇలా వాయిస్ ఓవర్లో చెప్పలేదు కదా, అందుకే మళ్ళీ చెప్తున్నా. సరే అది పక్కన పెట్టేస్తే, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను లాస్ట్ టైం అప్పికొండ వీడియో చేశాను కదా, అప్పుడు కూడా ఈవేలోనే వెళ్ళాను. ఇప్పుడు కూడా ఈవేలోనే వెళ్తున్నా. అప్పుడు సీఎంఆర్ చూపించాను కదా, సరే అని ఇప్పుడు కూడా చూపిస్తున్నా. సో మనం అప్పికొండకి వెళ్ళినట్టు స్టీల్ ప్లాంట్ నుంచే వెళ్ళాలి ఈ పంచదారులకు కూడా. ఎందుకు ఈ పంచదారులకి వెళ్ళడానికి కూడా నేను ఈ స్టీల్ ప్లాంట్ వే సెలెక్ట్ చేసుకున్నా అంటే, ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది, చాలా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఇంకా మనం అనుకున్న డెస్టినేషన్ అయితే త్వరగా రీచ్ అయిపోతాం స్టీల్ ప్లాంట్ నుంచి అయితే. అందుకని మళ్ళీ మీకు స్టీల్ ప్లాంట్ చూపిస్తున్నాను. నేను కూడా స్టీల్ ప్లాంట్ వే నుంచే వెళ్తున్నాను. స్టీల్ ప్లాంట్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. నా నెక్స్ట్ వీడియోస్లో ఆ టెంపుల్స్ మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటాయి తెలుసా. స్టీల్ ప్లాంట్ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ కనిపిస్తుంది, మీకు చూపిస్తున్నాను కదా అదే. ఈ స్టాట్యూ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. నేను మార్నింగ్ స్టార్ట్ అయ్యాను పంచదారులకి. సన్ రైజ్ చాలా బాగుంది కదా, మీకు కూడా అదే చూపిస్తున్నాను. అల్లూరి సీతారామరాజు గారి స్టాట్యూ నుంచి స్ట్రైట్ వస్తూ ఉంటే మనకి సర్కిల్ కనిపిస్తుంది ఇక్కడ. ఈ సర్కిల్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అయ్యాం ఫస్ట్, అసలు లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా అని. చెప్పాను కదా గూగుల్ తల్లి దయ, అదే గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ ఇంక రైట్ వెళ్ళిపోయాం. 47 కిలోమీటర్స్ అని చెప్పాను కదా. ఈ 47 కిలోమీటర్స్ చూపించానంటే 1 అవర్ అందరికీ నిద్ర వచ్చేస్తుంది. అందుకనే ఒక 2-3 మినిట్స్ అలా చిన్న చిన్న క్లిప్స్ చూపిస్తాను రోడ్వి. ఆ తర్వాత మనం డైరెక్ట్ పంచదారిలో చూపించేస్తాను మీకు. మార్నింగ్ టైమ్స్లో జర్నీ చాలా బాగుంటుంది కదా, అంటే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సన్ రైజ్ అప్పుడు ఎంతైనా బాగుంటుంది కదా రోడ్వే అనేది. ఇలా దారిలో వెళ్తుంటే చాలా చిన్న చిన్న ఊర్లు వస్తూ ఉన్నాయి. సరే ఆ ఊర్లంతా ఎందుకులే ఇంక చూపించలేదు. ఇది చూపిస్తున్నాను. ఇదేంటంటే కోళ్ళ ఫారం. ఇది మా మమ్మీ కోసం వీడియో తీశాను, మా మమ్మీకి ఎప్పటికైనా కోళ్ళ ఫారం పెట్టుకోవాలని. సరే చూద్దాం ఆవిడ కోరిక నెరవేరుతుందో లేదో. చిన్న చిన్న ఊర్లన్నీ దాటుకుంటూ వస్తే మనకి కొండ కనిపిస్తుంది. ఈ కొండ ఏంటి తెలుసా,
మీకు చూపిస్తున్నాను కదా, ఒక 3-4 కిలోమీటర్స్ వరకు ఈ కొండ మనకి రోడ్ సైడ్ కనిపిస్తూనే ఉంటుంది. ఎంత పెద్ద కొండ అంటే అసలు నేను చెప్పలేను, అంత పెద్దది. సో మీకు రఫ్గా ఆ కొండ చూపించేశాను. ఆ తర్వాత ఇంకా మనం పంచదారలకి దగ్గరలో ఉన్నాం. ఈ చెరువులు, ఆ కొండలు, ఆ రోడ్ సైడ్ వ్యూ, సన్ రైజ్ చాలా అంటే చాలా బాగుంది తెలుసా ఆ జర్నీ అయితే. సో ఇంకా మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. పంచదారులలోకి ఎంటర్ అయిపోయాక ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది. ఈ ఆర్చ్ నుండి స్ట్రైట్ వెళ్ళిపోతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళచ్చు. ఈ చిన్న చిన్న హౌసెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోతూ ఉంటే మనకి లెఫ్ట్లో సాయిబాబా టెంపుల్ కనిపిస్తుంది. ఈ సాయిబాబా టెంపుల్ దగ్గరకు వచ్చామంటే ఇంకా మనం పంచదారులలో ఉన్న, మనం అనుకున్న డెస్టినేషన్లో ఉన్న టెంపుల్ దగ్గరకు వచ్చేసినట్టే. సాయిబాబా టెంపుల్లోకి అయితే నేను వెళ్ళలేదు, కానీ మీకు బయట నుంచి చూపిస్తున్నాను టెంపుల్ ఎలా ఉంటుందని. సాయిబాబా టెంపుల్ అయితే చూశారు కదా, ఇంకా మనం మన డెస్టినేషన్కి రీచ్ అయిపోదాం. వచ్చేయండి నాతో మీరు కూడా. ఫైనల్గా మనం మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. స్టార్టింగ్ అంతా ఈ టెంపుల్ దగ్గర ఇలా ఉంటుంది. ఇది చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ తెలుసా. నేను నా వెహికల్ పార్క్ చేసుకొని వచ్చేసరికి ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేయండి. ఇప్పుడు మనం పంచదారులలో ఉన్న ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ప్రతి టెంపుల్కి ఒక స్టోరీ ఉన్నట్టుగా ఈ టెంపుల్కి కూడా ఒక స్టోరీ ఉంది. అది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటా. పూర్వం ఈ ప్లేస్లో తపస్సు చేసిన భక్తులకు పరమశివుడు ప్రత్యక్షమై వాళ్ళ కోరికపై ధర్మేశ్వరుడిగా లింగరూపం అవతరించారు. ఆ తర్వాత పురాణ కథల ప్రకారం యమధర్మరాజు తన కుష్ఠ రోగాన్ని పోగొట్టుకోవడానికి వర్ధమాన లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అందుకే ఈ టెంపుల్ని ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్ అని పిలుస్తారు. ఈ కొండని ఫణిగిరి పర్వతం అని పిలుస్తారు. ఇంకెందుకు లేటు, టెంపుల్లోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్ స్టోరీ అయితే మీకు చెప్పాను కదా, ఇంకా మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈ టెంపుల్ మీకు తర్వాత చూపిస్తాను కదా, అప్పుడు బాగా చూడండి. పురాతన ఆలయాల్లో ఈ టెంపుల్ కూడా ఒకటి. ఎలాగో టెంపుల్ చూస్తే మీకే తెలుస్తుంది ఇది అప్పట్లో కట్టిన టెంపుల్ అని. ఇలా మనం స్టెప్స్ ఎక్కి వస్తూ ఉంటే రైట్ సైడ్లో ఈ టెంపుల్ చూస్తున్నారు కదా, ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటో మీకు చూపిస్తాను, చెప్తాను. ఈ టెంపుల్ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి తెలుసా, మనకి స్టార్టింగ్లో ఇలా ఫేసింగ్ ఉంది కదా టెంపుల్ అనేది, లోపల వినాయకుడి విగ్రహం కూడా ఫేసింగ్ ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత మనం ఈ టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్ళినా మనకి వినాయకుడు ఫేసింగ్ అనేది అటువైపు కూడా కనిపిస్తుంది మనకి. ఉండండి మీకు చూపిస్తాను, చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కానీ నేను ట్రై చేశాను దేవుని చూపించడానికి, గేట్స్ వేసేసారు కదా అసలు క్లారిటీగా మీకు చూపించలేకపోయాను. ఫేసింగ్ ఇటువైపు ఉంది కదా,
ఇప్పుడు బ్యాక్ సైడ్ వెళ్తే అటువైపు కూడా అంతే ఉంటుంది ఫేసింగ్ అనేది. ఫెస్టివల్స్ అప్పుడు లేదంటే ఏదైనా భజనలు చేస్తున్నప్పుడు ఇలాంటి స్పెషల్ అకేషన్స్ అప్పుడు టెంపుల్స్కి చాలామంది వస్తూ ఉంటారు కదా, అప్పుడు ఇక్కడ చాలా పెద్ద ప్లేస్ కదా, చాలా ప్రశాంతంగా అందరూ హ్యాపీగా కూర్చొని ప్రే చేసుకోవచ్చు కదా దేవుడికి. సో ఇటువైపు వచ్చాము కదా, ఇటువైపు కూడా చూస్తున్నారా, మీకు నేను జూమ్ చేస్తున్నాను కానీ మీకు కనిపిస్తుందో లేదో, ఇటువైపు కూడా వినాయకుడు ఫేసింగ్ ఉంటుంది మనకి. సో వినాయక స్వామి టెంపుల్ అయితే చూసాం కదా, ఇప్పుడు మీకు ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్ చూపిస్తాను. ఈ వినాయకుడి టెంపుల్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు, ఇదైతే అప్పట్లో కట్టిన టెంపుల్ కాదు. కానీ ఇప్పుడు మీకు చూపిస్తాను ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్. ఈ స్టెప్స్ ఎక్కాక మనకు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తాం మనం. ఇటువైపు అంతా కొండే, అడవి కొండ, ఇటువైపు మొత్తం గ్రీనరీ కదా. ఎప్పుడు మనం నేచర్ దగ్గరికి వెళ్ళినా మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. పురాతన ఆలయాల్లో ఒక టెంపుల్ అని చెప్పాను కదా, ఇదే అన్నమాట. టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాక స్టార్టింగ్ ధ్వజస్తంభం ఉంటుంది, చాలా పెద్ద టెంపుల్, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది. పురాతన ఆలయం అని చెప్పాను కదా, మనకి ఎప్పుడైనా సరే ఓల్డ్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనకి ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అప్పట్లో వాళ్ళు కట్టారంట వీళ్ళు కట్టారంట అని. సో మనకి ఆటోమేటిక్గా ఇలాంటి పురాతన ఆలయాలకు వచ్చినప్పుడు ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది, అప్పట్లో కట్టారా అని. నాకు కూడా అంతే, నాకు కూడా బాగా అనిపించింది ఈ టెంపుల్ చూసాక. ఫస్ట్ మీకు బయట టెంపుల్ బయట సరౌండింగ్స్ అంతా చూపిద్దామని లోపలికి వెళ్ళకుండా బయట నుంచి మొత్తం చూపిస్తున్నాను. ఈ వ్యూ చాలా బాగుంటుంది, వెనకంతా కొండ కదా, కొండ పక్కనే ఉంటుంది టెంపుల్. లెఫ్ట్లో ఇప్పుడు చూపించాను కదా, అదంతా మండపం. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నది ఒక చిన్న శివలింగం ఉంది అక్కడ. కొండ పక్కనే కాబట్టి ఆ గ్రీనరీ కానీ ఈ టెంపుల్ వ్యూ కానీ చాలా బాగుంది. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. కెమెరాకి ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ డైరెక్ట్గా అక్కడికి వెళ్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది, కొండ పక్కనే టెంపుల్ కాబట్టి బాగుంటుంది. సో టెంపుల్ అంతా ఒక ప్రదక్షిణ చేసాం కదా, అంటే మీకు చూపించినట్టు ఉంది నేను కూడా టెంపుల్ అంతా ఒక ప్రదక్షిణ చేసినట్టు ఉంది. సో ఇంకా మనం ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాం, ఎంట్రన్స్ దగ్గర ధ్వజస్తంభం ఉంటుందని చెప్పాను కదా, అదే మీకు ఇప్పుడు చూపించాను. సో ఇక్కడ నుంచి మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసం టైంలో శివరాత్రి టైంలో ఎక్కువ మంది వస్తూ ఉంటారంట ఈ టెంపుల్కి, అంటే శివాలయం కదా అందుకని. టెంపుల్ అంతా మీరు చూశారు కదా, నాకు ఈ వ్యూ చాలా నచ్చింది, అందుకే నేను మళ్ళీ చూపిస్తున్నాను, నాతో పాటు మీరు కూడా చూసేయండి. టెంపుల్ అంతా చూసేసాం కదా, ఇంకా మనం బయటకు వచ్చేద్దాం. ఈ ఆర్చ్ మీకు స్టార్టింగ్లో చూపించాను గుర్తుందా, ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది,
ఈ టెంపుల్ కూడా మీకు చూపిద్దామని నేను మళ్ళీ లోపలికి వెళ్ళాను. ఈ టెంపుల్ పేరు లలిత సహస్ర లింగేశ్వర స్వామి టెంపుల్. అంటే ఈ టెంపుల్ కూడా శివాలయమే. చూశారు కదా ఈ టెంపుల్. ఆ తర్వాత ఈ ప్లేస్ని పంచదార్ల అని పిలుస్తారు. ఎందుకు పంచదార్ల అని పిలుస్తారో తెలుసా? ఈ టెంపుల్ చూశారు కదా, ఈ టెంపుల్ పక్కనే ఈ ప్లేస్ ఉంటుంది. ఇందులో ఏంటంటే వాటరు 5 దారుల నుంచి ప్రవహిస్తూనే ఉంటుంది 365 డేస్. అప్పట్లో ఈ ప్లేస్ని పంచదారులు అని పిలిచేవాళ్ళు. పంచ అంటే 5 కదా, 5 దారుల నుంచి వాటర్ అనేది ప్రవహిస్తుంది కాబట్టి పంచదారులు అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత నుంచి మెల్లమెల్లగా పంచదారులు అని పిలవడం స్టార్ట్ చేశారు. ఆ వాటర్ అనేది ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఈ వాటర్ డ్రింకింగ్ వాటర్గా యూజ్ చేస్తారు. ఇక్కడ ఊర్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఊర్ల వాళ్ళు వచ్చి ఈ వాటర్ని డ్రింకింగ్ వాటర్గా యూజ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఈ వాటర్ తాగితే అనారోగ్యం కూడా రాదు అని అందరు నమ్ముతారు. సో ఇప్పుడు ఆ 5 దారులు ఆ ప్లేస్ అంతా మీకు చూపిస్తాను రండి. నేను నార్మల్గా ఈ టెంపుల్కి వెళ్లే ముందు కనుక్కున్నాను ఎలా ఉంటుంది ఈ టెంపుల్, అసలు ఏంటి స్పెషాలిటీ అని. నేను ఈ టెంపుల్ కోసం కనుక్కునే ప్రాసెస్లో నాకు ఒక విషయం ఏం తెలిసిందంటే, ఈ పంచదారుల కోసం చెప్పాను కదా, ఇక్కడ నుంచి వస్తున్న వాటరు ఈ పంచదారులలో అంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళు వచ్చి డ్రింకింగ్ వాటర్గా తీసుకెళ్తారంట. నేను విన్నాను కానీ నమ్మలేదు, అంటే అలా ఎందుకు అవుతుందిలే అని చెప్పి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది అది నిజమే అని. బేసిక్గా మనం చాలా వరకు పెద్దవాళ్ళు ఏదని చెప్తే నమ్మం, అలాగే నేను నమ్మలేదు. కానీ ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది అది నిజమే అని. ఆటోల్లో వస్తున్నారు, చాలామంది బైక్స్ మీద వచ్చి వాటర్ క్యాన్స్లో ఈ వాటర్ అనేది తీసుకొని వెళ్తున్నారు. పంచదారులు అని చెప్పాను కదా, 5 కదా, మొత్తం 4 దారులు కింద ఉంటాయి. ఒకటి మాత్రం హైట్కి ఉంటుంది, అంటే మన హైట్కి ఉంటుంది. అక్కడ వాళ్ళు స్నానం అది చేస్తున్నారు కదా, సో నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి మీకు ఎలాగో అర్థమవుతుంది. ఈ వాటర్ నేను కూడా టేస్ట్ చేశాను, నేను కూడా మా ఇంటికి కూడా తీసుకెళ్లాను. మనకి కొన్ని ప్లేసెస్ చాలా మిస్టీరియస్గా ఉంటాయి కదా, అంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. కొన్ని టెంపుల్స్ అయితే కొన్ని శివలింగాలు లేదంటే కొన్ని విగ్రహాలు అనేవి కొండపైనే వెలుస్తాయి, అవి ఎలా వచ్చాయో తెలీదు. సో మనకి నేచర్ కొన్ని ఇచ్చింది, సో వాటికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. చూశారు కదా పంచదారుల ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టేస్తే మీరు అలా చూసేయచ్చు. నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ గుడ్ డే.